నేను చిన్నప్పుడే నుంచి ఎవరితోనా అంటే మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలుసు, మీ గుండెల్లో ఎలాంటి ఒక అభిమానం ఎలా ఉండదు, అది నేను అమితాబ్ బచ్చన్ మీద నాకుండే అమితాబ్ బచ్చన్ గారి మీద నాకు పిచ్చి అభిమానం ఉండేది. నాకు ఆయన కోసం మీలాగా నేను గొడవలు పడిపోయేవాడిని. ఎంతెందుకు మా సొంత చిన్న మా నాగబాబుతో గొడవలు పడేవాడిని, వాళ్ళు కావాలేదు అంటే నేను గొడవ పడేవాడిని, కొట్టడానికి వెళ్ళిపోయేవాడిని. అలాంటి అమితాబ్ బచ్చన్ గారు నటించిన పాత్ర నేను చేయాలంటే అసలు నాకు మనసులో కూడా రాలేదు. చూశాను, మామూలుగా సినిమా చూశాను, చాలా బాగుంది అనుకున్నాను, కానీ ఎప్పుడు నేను సినిమాలు చేస్తాను లేదు ఏం అనుకోలేదు. అలాంటి సమయంలో అలాంటి సమయంలో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒకరోజు ఫోన్ చేసి ఇట్లాగా, దిల్రాజు గారు ఈ సినిమా ఒకటి ఉంది పింక్ అనేది, అంటే తమిళ్లో కూడా తీశారంటే నేను చూశాను, ఆ ట్రైలర్ ఏదో చూసాను, తర్వాత సినిమా కూడా చూశాను. నేను సినిమా అనేది నా ప్రతి సినిమాలో కూడా సామాజిక స్పృహని ఎంతో కొంత చూపించాలని తపన పడేవాడిని. కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, కొంత సామాజిక స్పృహ, అంటే సినిమా అనేది చాలా విశిష్టమైనది, అది చాలా బలమైనది, అది అలాంటి కళ ద్వారా సామాజిక స్పృహను ఎంతో కొంత మనం ఒక కాపాడుకునే ఒక అంశాలు కానీ పెట్టగలిగితే మనం కొంత సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఖుషీలో కానీ ఏ సినిమాలో కానీ మన మొదటి సినిమాల నుంచి ఆ పాటల రూపంలో పెట్టడానికి అది నా ఆకాంక్ష. అది ఏదో పంచుకోవాలని ఒక తపన నన్ను అలాంటి పాటలు చేయనిచ్చేది. ఐటమ్ సాంగ్ బదులు దేశభక్తి పాటలను కోరుకునేవాడిని. చాలామంది చిరాకు వచ్చేది, నేనంటే మంచి గ్లామర్ పాటలు చేయొచ్చు కదా అంటే నాకు అలా ఏమో నాకు దేశం గురించి మాట్లాడటంతో తృప్తి. ఐటమ్ సాంగ్స్లో చేస్తే నాకు ఎప్పుడు తృప్తి రాదు. ఐటమ్ సాంగ్స్ నేను తప్పని కూడా చెప్పను, నాకు చేయడానికి నా ప్రిఫరెన్స్ పేట్రియాటిక్ సాంగ్స్. మరి ఒక్కోసారి మరి ఎక్కువసార్లు మన హరిశంకర్ కానీ గణేష్ గారిని ఇబ్బంది పెట్టినను, ఆ కెవ్వు క్యాక్స్ పాట చేయించాను. ఆ పాట చేయడానికి చచ్చిపోయాను నేను చేయలేక. సరే ఏదో కళ్ళజోడు పెట్టుకొని కళ్ళజోడు ఒక ఎక్స్ప్రెషన్ కనిపించుకుని చేసేసుకుని వెళ్ళిపోయాను. కానీ కథ మీ ఆనందం కోసం కొంత నేను చేయడానికి కొన్ని సిద్ధం, కాకపోతే అది పరిమితులు మించకూడదని కోరుకుంటాను. సో మళ్ళీ ఈ వకీల్ సాబ్ సినిమాకి వస్తే, ఈ వకీల్ సాబ్ సినిమా నేను అక్క చెల్లెళ్ళతో పెరిగిన వాడిని, మా చెల్లెలు ఇక్కడే ఉంది, అక్క చెల్లెళ్ళతో పెరిగిన వాడిని, మా వదిన పెంపకంలో పెరిగిన వాడిని, మా తల్లి మా అమ్మ మా చిన్నమ్మలు వీళ్ళతోటి అత్యంత అన్యోన్యత మెలిగేవాడిని. ఎక్కువ మంది నా జీవితం చుట్టూ మా పెదనాన్న పిల్లలు కానీ నెల్లూరులో కానీ ఎక్కడైనా సరే నేను ఆడపడుచులు మా అక్కలు కానీ మా పిన్నులు కానీ మా అత్తలు కానీ నన్ను గుండెల్లో పెట్టుకుని పెట్టారు. వాళ్ళ మీద ప్రేమ నాకు ఎప్పుడు సినిమా పట్ల అంత గౌరవం, ఎందుకంటే స్త్రీ పాత్ర మీద నేను ఎప్పుడు కించపరిచే పద్ధతులు ఎందుకు చేయనంటే, నేను ఆడ మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కలిసి ఒక కుటుంబంతో సినిమా చూడాలని కోరుకునేవాడిని. నేను అందుకనే సాధ్యమైనంత మేరకు కొంత అది విలువలనే పెద్ద పదం అంటే కూడా కొంచెం అందరూ ఆమోదయోగ్యంగా చూడాలి, అలాంటి సన్నివేశాలు ఉండాలని కోరుకునేవాడిని. అలాంటి నాకు ఈ వకీల్ సాబ్ సినిమా ముఖ్యంగా మా స్త్రీ శక్తికి, నేను పూజించే ఆదిశక్తికి గౌరవంగా నాకు మా అక్కలకి మా చెల్లెళ్ళకి మా ఆడపడుచులకి ఇక్కడ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి టీవీల్లో వీక్షిస్తున్న ఆడపడుచులందరికీ తల్లులందరికీ ఆడబిడ్డలందరికీ ఇది మా వంతు యజ్ఞంలో మీకు ఇచ్చే గౌరవంలో భాగంగా నేను మేము కూడా మేము సైతం ఒక చిన్న వృతాభక్తిగా మీరు చేస్తున్న మీరు నిలబడుతున్న మీరు చేస్తున్న త్యాగాలకి ఇది మా వంతు ఇది ఒక కృషిగా మేము దీన్ని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ వకీల్ సాబ్ సినిమా ముఖ్యంగా ఒక ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే. ఈ మధ్యన దిశ మర్డర్ కేసు కూడా జరుగుతున్నప్పుడు ఒక ఆడపిల్ల గాంధీ గారు చెప్పిన